హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఆలు ఫిష్ సమోసాను తయారు చేసుకుందాము. ఇవి చూడటానికి వెరైటీగానే కాదండోయ్, తిన్నాగానే అంతే రుచిగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా. ముందుగా ఒక మిక్సీ జారం తీసుకొని అందులో 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కిలో బంగాళదుంపలను వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పైన తొక్క తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆలును ఒక ఫోక్తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. అంతేకాదండోయ్, మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూను వేసుకొని బాగా కలుపుకోవాలి. మన ఆలు స్టఫింగ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చాలా రుచిగా ఉంటాయి ఆలు ఫిష్ సమోసా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సమోసాను రెడీ చేసుకోవడానికి 1/2 కప్పు మైదా, 1/2 కప్పు గోధుమ పిండిని తీసుకొని చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి. పిండిని ముద్దలుగా చేసుకొని చపాతి మాదిరిగా రుద్దుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఒక టూత్ పిక్ను తీసుకొని ఫిష్ ఆకారంలో గీతలాగా గీయాలి. లైట్గానే గీయాలి ఫ్రెండ్స్, కట్ చేసుకోకూడదు. ఈ విధంగా గీసిన తర్వాత ఒక చాక్తో అటువైపు ఇటువైపు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం హెడ్జెస్ను అంటించుకోవటానికి ఒక గిన్నెలో మైదా పిండిని 1 స్పూన్ తీసుకొని వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. మనం స్టఫింగ్ కోసం సిద్ధం చేసి పెట్టుకున్న ఆలూని ఈ విధంగా ముద్దలా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకోవైపు కూడా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ను రాసుకొని అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకోవాలి. దగ్గరగా ఫోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం డిస్టెన్స్ వచ్చినా స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు. సేమ్ అదే మాదిరిగా అటువైపు ఇటువైపు ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత టూత్ పిక్ను తీసుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేశారంటే మన ఫిష్ షేప్ అనేది వస్తుంది. ఫిష్లా కనపడటానికి కన్నుకు పెట్టుకోవటం కోసం ఒక లవంగం గుచ్చుకున్నాను. మిరియాలు అయితే ఫ్రై అయ్యేటప్పుడు ఊడిపోతాయని చెప్పి నేను లవంగం తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం సిద్ధం చేసి పెట్టుకున్న ఆలు ఫిష్ సమోసాను ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. శివ గారు జిలేబీ వీడియోలో ఒక మెసేజ్ చేశారండి, నాకు సమోసా అంటే చాలా ఇష్టం, నా కోసం ఒక వెరైటీ సమోసాను చేయరా అని మెసేజ్ చేశారండి. శివ గారు, మీకోసం ఆలు ఫిష్ సమోసా రెడీ అయిపోయింది. ఇవి మీకు నచ్చాయనే అనుకుంటున్నాను, ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఇవి చూడటానికి వెరైటీగానే కాదండి, చాలా చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఈ విధంగా చేసి పెట్టారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్ నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్